గవర్నర్ తమిళిసై మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు. గవర్నర్కు ప్రభుత్వం చేసిన చట్టాలను తిరిగి వెనక్కి పంపించే హక్కు లేదని తెలిపారు. ప్రభుత్వం చేసిన చట్టాలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని వివరణ కోరాలి, కానీ మొండి వైఖరిగా బిల్లులకు ఆమోదం తెలపడం సరైంది కాదని అన్నారు. తెలంగాణ ప్రజల మీద అక్కసు వెళ్ళగక్కుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. పత్రికా సమావేశం ఇంతకుముందే జరిపారు. దానిలో అనేక వివాదాంశాలను తిరిగి రేకెత్తడం ద్వారా ఆమె గవర్నర్ కాదు బీజేపీ నాయకురాలని చెప్పి రుజువు చేసుకుంది. ముఖ్యంగా ఏమంది, ప్రగతి భవన్ కాదు రాజ్భవన్. మేమేమంటున్నామంటే అది రాజ్భవన్ కాదు బీజేపీ భవన్ అని మేమంటున్నాం. మీకు సంబంధించినటువంటి బిల్లుల పైన మేము ఎంతకాలమైనా సరే దానికి టైం లిమిట్ లేదు, మేము ఆపుతాము. లేకపోతే మేము సుప్రీము అంటే, సుప్రీం అంటే ప్రజాస్వామ్యంలో మీరు అందరికంటే సుప్రీమేం కాదు. మీరు నేను తమిళనాడులో అదే మాట చెప్పారు, మంత్రులు నా దగ్గర రప్పించుకుంటాను, మంత్రులు నేను అంత పవర్ఫుల్, అదే పద్ధతుల్లో తెలుగు మూలాలు కలిగినటువంటి వాళ్ళు ఇవాళ తమిళ మాట్లాడుతూ పెత్తనాలు చేస్తున్నారు అంటే అన్ని వివాదాలే. తెలుగు మీరు ఉన్నదే తెలుగు రాష్ట్ర గవర్నర్, అదేవిధంగా తమిళ మూలాలు ఇవన్నీ చేస్తున్నారు, ఇవన్నీ కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తున్నారు. ప్రగతి భవన రాజభవన్ ఇవన్నీ మీకు అవసరం లేదు. మీ డ్యూటీ మీకు వచ్చినటువంటి బిల్లుల్ని అధ్యయనం చేయండి, అధ్యయనం చేసి దాని ప్రకారంగా దానిలో ఏమన్నా మీ సూచనలు ఉంటే లేకపోతే అభ్యంతరాలు ఉంటే మళ్ళా పేపర్ మీద పెట్టండి, దాన్ని వెనక్కి పంపించండి.